నమస్కారం. టీవీ నెక్స్ట్ డివోషనల్ ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సర్వ విఘ్నం హారం దేవం, సర్వ విఘ్నం వివర్జితం, సర్వసిద్ధం ప్రదాతారం, వందేహం గణనాయకం. మనము ఏ పూజ చేయాలన్నా ముందుగా గణపతిని ప్రార్థిస్తూ పని మొదలు పెడతాం. గణపతికి ఎంతో ఇష్టమైన మాసం ఈ భాద్రపద మాసము. గణేశుణ్ణి అర్థం చేసుకోకుండా ఆ మహాదేవుణ్ణి ఎన్నిసార్లు పూజించినా ఫలితముండదు. మానవులు, దానవులు, దేవతలందరికీ జ్ఞానశక్తి, సర్వసిద్ధులకి కారకుడు ఆదిపతి విఘ్నేశ్వరుడు. ప్రతి ఒక్కరిలో ఉండే మహాకుండలిని శక్తిలో ముఖ్యమైన మూలధార శక్తికి విఘ్నేశ్వరుడి ఆధిపతి. సర్వ విజ్ఞాన మర్మశాస్త్రాలకి, మహామంత్ర శాస్త్రములకి, గురువుల ద్వారా మంత్రోపాసన విద్యకి గణపతి ఆధిపతి. భాద్రపద శుద్ధ చవితి రోజు సూర్యుడు సింహరాశిలో ఉండగా వినాయక చవితి పండగ జరుపుకుంటారు. గణపతిని ఎన్ని రూపాల్లో పూజిస్తారంటే, ఈ 6 రూపాల్లో గణపతిని ప్రధానంగా పూజిస్తే సకల సిద్ధులని ప్రసాదించే విఘ్ననాయకుణ్ణి ఇలా పూజిస్తే ఫలితం మహా అద్భుతంగా ఉంటుంది. మహాగణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి. వినాయకుడి పూజకు కావలసిన సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండ, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, బెల్లం, పంచదార, తోరములు, దీపారాధన కుందులు, నెయ్యి, నూనె, దీపారాధన ఒత్తులు, వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఇంకా ఉండ్రాలు, పాయసం. వరాహ పురాణంలోనూ విఘ్నేశ్వర జన్మ వృత్తాంతం ఉంది. ఆయన పొట్ట చుట్టూ ఉండే పాము శక్తికి సంకేతము. జగత్తునంతా ఆవరించి ఉన్న మాయాశక్తే ఈ పాము. గణపతిని శ్రద్ధగా సంపూర్ణంగా పూజించడం అంటే ఆయన తల్లి గౌరీదేవి సహితంగా పూజిస్తేనే ఫలితముంటుంది. ఊహాశక్తి, మనోశక్తి యొక్క మహాశక్తి తత్వాన్ని అర్థం చేసుకోవడము, గ్రహించే జ్ఞానతత్వము వినాయకుడి అనుగ్రహంతోనే సాధ్యము. అజ్ఞాన అహంకారాలు, మహాదోష గుణాలు వీటికి విరుగుడు తత్వ మార్గమే వినాయకుడి ప్రార్థన మరియు ఆరాధన. గణపతి దేవుడి తత్వాన్ని అర్థం చేసుకోగలిగితేనే ఆయన పూజకి అసలైన ఫలితం వస్తుంది. గణపతి చతుర్ముఖంతో విశ్వమంతా వ్యాపించి ఉంటాడు. గణపతి తొండము ఆరాధన భక్తి వర్ణనతో ఎన్నో సమస్యల పరిశోధన మార్గములను తెలుపుతుంది. గా అంటే విజ్ఞానము మానవులని తమ పాపాల నుంచి కాపాడే శక్తిని ఇస్తుంది. నా అంటే మోక్షమని, సర్వ సమస్యల నుంచి విముక్తిని ప్రసాదిస్తుందని వినాయకుడిని పూజించేటప్పుడు ఈ ముఖ్యమైన విషయాన్ని మదిలో స్మరిస్తూ పూజించాలి. వినాయక చవితి మాసము మొత్తము ప్రతి ఒక్కరూ వారి తల్లిదండ్రుల కోరికలు తీర్చి వారి దీవెనలు పొందాలి. అందరికీ ఈ భక్తి మార్గము ఎంతో మేలు చేస్తుంది. ఈ స్మరణ భక్తి మార్గం అర్థం కానప్పుడు ఆచరించకపోతే ఎన్ని పూజలు, వ్రతాలు, అభిషేకాలు చేసినా ఫలితం శూన్యము. జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు, ఆలస్యము, అసంతృప్తి, కన్ఫ్యూజన్ లాంటి మాయాశక్తులు వేధిస్తుంటాయి. ఇంకా గణపతి ముఖ్యమైన భక్తి ఆరాధనకై ప్రతి ఒక్కరూ ఈ శ్లోకములు శ్రద్ధగా వినాలి. బాగా అర్థమయ్యేలా వింటే మహాభక్తి యోగము మరియు జీవితంలో ఎన్నో సమస్యలకు అనుకూలంగా మార్గం దొరుకుతుంది. గణేష పంచరత్నమాల, వినాయక అష్టోత్తర శతనామవళి, శ్రీ వినాయకుడి దండకము, ఇంకా శ్రీ వినాయకుడి జన్మరహస్యము కథ అర్థం చేసుకుంటూ వినాలి, ఇంకా చదవాలి. వినాయకుడి భక్తి మార్గము శ్రద్ధగా ఇష్టంతో అర్థం చేసుకోవాలి. వినాయకుడి భక్తి జ్ఞానము అర్థం కానిదే ఫలితముండదు. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూసి విని అర్థం చేసుకోవాలి. ఇదే నిజమైన యోగకరమైన భక్తి అదృష్టము. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినందే అనుకుంటున్నాను. సో ఈ వీడియోని డెఫినెట్గా మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you.